హే గైస్, ఎలా ఉన్నారు? ఒప్పుకేస్ బాగున్నారు అనుకుంటున్నాను. 15,000 సెగ్మెంట్ లో ఉన్న ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ 15,000 సెగ్మెంట్ లో ఒక మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్, ఎస్పెషల్లీ స్టీరో స్పీకర్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మంచి లార్జ్ డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్, మిర్రర్డెక్ డైమెన్సిటీ లేకపోతే స్నాప్ డ్రాగన్ ఉండి ది బెస్ట్ ప్రాసెసర్స్, ఎందుకంటే గేమ్స్ ని హ్యాండిల్ చేసే మంచి కెపాసిటీ ఉన్న ప్రాసెసర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లిస్ట్ లో మనకు టాప్ 3 వచ్చేసి ఇన్ఫినిక్స్ 030 5G స్మార్ట్ ఫోన్. మీకు 15,000 సెగ్మెంట్ అండర్ లో ఇది 8GB RAM 256GB వేరియంట్ తో లాంచ్ అయింది. ఈ ఫోన్ లో స్పెసిఫికేషన్స్ అండ్ డిజైన్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటాయి. ఈ ఫోన్ లో 6.78 inches ఫుల్ HD రెజల్యూషన్, LCD డిస్ప్లే తో 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మిర్రర్డెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తో వచ్చింది. ఇది 6 nm బేస్డ్ ప్రాసెసర్. ఇది BGMI కూడా మంచి గ్రాఫిక్ సెట్టింగ్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బేసిక్ వేరియంట్ మీకు 4GB RAM 128GB వేరియంట్, టాప్ వేరియంట్ 8GB RAM 256GB వేరియంట్ తో వచ్చింది. ఇందులో మెయిన్ కెమెరా 108 MP అయితే ఉంటాయి. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కూడా బాగానే వస్తాయి. సెల్ఫీ కెమెరా 16 MP, 5000 mAh బ్యాటరీ తో 45 W ఫాస్ట్ చార్జర్ బాక్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇవ్వలో స్టీరో స్పీకర్స్ ఉంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, అండ్ 3.5 inch జాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ కూడా తీసుకొచ్చారు. మొబైల్ చూడడానికి కూడా అట్రాక్టివ్ గా వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు బడ్జెట్ లో ది వర్త్ ఫుల్ డెసిషన్ అవుతుంది. ఈ లిస్ట్ లో మనకు టాప్ 2 ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి టెక్నో పోవో 5 ప్రో. ఈ ఫోన్ వచ్చేసి మనకు బేసిక్ వేరియంట్ 8GB RAM 128GB వేరియంట్ తో వస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ మనకు RGB లైటింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు నోటిఫికేషన్స్ కి లేకపోతే గేమ్ ఆడుతున్నప్పుడు బ్యాక్ సైడ్ లైటింగ్స్ అయితే వస్తుంది. మిర్రర్డెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తో వచ్చింది. ఇది కూడా 6 nm బేస్డ్ ప్రాసెసర్. హై గ్రాఫిక్ సెట్టింగ్స్ లో మీకు BGMI సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ లో మనకు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ లాంటి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మ్యాసివ్ బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది, 5000 mAh బ్యాటరీ తోనే. చార్జర్ మీకు 68 W ఫాస్ట్ చార్జర్ బాక్స్ కూడా ఇస్తున్నారు. ఈ మెయిన్ థింగ్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రొవైడ్ చేసింది గేమింగ్ కి తీసుకోవడానికి. అండ్ 6.78 inches ఫుల్ HD రెజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే ఒక మంచి డిస్ప్లే ఉంది. మెయిన్ కెమెరా 50 MP తో వచ్చింది. ఇది OIS లాంటి ఏం సపోర్ట్ చేయదు, జనరల్లీ 50 MP తోనే. సెకండరీ కెమెరా 2 MP, సెల్ఫీ 16 MP. కెమెరా క్లారిటీ కొద్దిగా యావరేజ్ అని ఉంటుంది, బట్ మనం గేమింగ్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ బడ్జెట్ ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. ప్రాసెసరే కాకుండా ఈ ఫోన్లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ లేకపోతే మంచి ఫాస్ట్ చార్జర్ బాక్సులు ఇస్తున్నారు. డిజైన్ క్వాలిటీ కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఈ లిస్ట్ లో మనకు టాప్ 1 ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మోటో G54 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ఆ బడ్జెట్ లో మిర్రర్డెక్ డైమెన్సిటీ 7000 series ప్రాసెసర్ తో లాంచ్ అయింది. 6000 mAh బ్యాటరీ తో వస్తుంది. అండ్ వితౌట్ బ్లోట్ వేర్, ఫ్రీ ఆండ్రాయిడ్ తో వచ్చింది. మోటో G54 వచ్చేసి మనకు 8GB RAM 128GB వేరియంట్, 15,000 సెగ్మెంట్ అండర్ అయితే ఉంది. మిర్రర్డెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ మనకు BGMI మంచి గ్రాఫిక్ సెట్టింగ్స్ లో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆ బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే LCD ప్యానల్ ప్రొవైడ్ చేశారు. మెయిన్ కెమెరా 50 MP తోనే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కి 8 MP ఇచ్చారు, సెల్ఫీ 16 MP. కెమెరా క్లారిటీ కూడా చాలా బెటర్ గా అయితే ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ తో 30 W ఫాస్ట్ చార్జర్ బాక్స్ ఇస్తున్నారు. గేమింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది, దీన్ని తీసుకోండి. సో ఇది ఓవరాల్ గా టాప్ 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 15,000, ఎస్పెషల్లీ ఫర్ గేమింగ్. ఇప్పుడు లైక్ చేయండి.